రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. ఎలాంటి వసతులు కల్పించకుండానే విద్యా సంస్థలు హాస్టళ్లు ఎలా తెరుస్తారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ సంక్షేమ హాస్టల్ బీసీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోపిస్తూ ఏబీవీపీ కార్యకర్తల నిరసనకు దిగారు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు. అయితే హాస్టల్లో ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ అనేది అవాస్తవం. ఇక సివిల్ సప్లై నుంచి పాతబియ్యం వాడటం, వేరే ఏ బియ్యం వాడటం లేదు. అందులో జరిగినా కూడా చిన్న చిన్నగా అవి ఏంటి రక్త గురుకులను వస్తాయి. అవి కామన్గా మన పాత బియ్యం ఇంట్లో కూడా వస్తున్నాయి. వాటర్తోటి కూడా ప్యూరిఫైర్ వాటర్తోటి మిందల వాటర్ బాటలు ఏవైతే తెప్పించుకుంటామో వాటితోటే బియ్యాన్ని కడుగుతున్నాం, కానీ వేరే ఏ బియ్యంతో ఏ వాటర్తో కడగట్లేదు. అలాగే పొద్దున వచ్చినామంటే స్కూల్ తప్పకుండా నేను అన్నీ చెకప్ చేస్తాను. ప్రతి క్లాస్ తిరుగుతుంది, పిల్లలు ఎంతమంది సిక్ ఉన్నారో కూడా తెలుసుకుంటాం. మేము ఎంతమంది ఏ అంటే సిక్ అయినా ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా ఎంత టెంపరేచర్ ఉంది హాస్పిటల్ తీసుకుపోవాలి అవసరమా, లేకపోతే మన దగ్గర మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది తెలుసుకుంటాం.